చలికాలం కావటంతో శారదాప్రసాదులు నిండుగా దుప్పటి కప్పుకుని పడుకున్నారు. నిద్రపోకుండా తరుణ్ పెళ్లి గురించి మాట్లాడుకుంటున్నారు. యావయ్యా, పడుకున్నావా? లే శారదా, లోపల పాట పాడుకుంటున్నాను. కాస్త పాటను పక్కన పెట్టు, తరుణ్ పెళ్లి గురించి మాట్లాడదాము. ఇంకా మాట్లాడేదేముంది శారదా? వాడు జాబ్ చేస్తూనే జాబ్ చేస్తున్న అమ్మాయి పేరేంటి నాకు సరిగ్గా గుర్తులేదు గాని వైశాలి అండి. ఆ అమ్మాయి పేరు వైశాలి. ఆ అవును, వైశాలి. ఆ అమ్మాయిని ప్రేమించాడుగా, తన్నే పెళ్లి చేసుకుంటానని చెప్పాడు కదా. కొడుకు ఆవేశంలో ఉన్నాడండి, మనం పెద్దవాళ్ళం ఉన్నది ఎందుకు? వాడు మన కన్న కొడుకైతే ఆ చెంప ఈ చెంప వాయించేవాణ్ణి, కానీ కాదు కదా, పెంచిన కొడుకు, అందుకే ఏమీ అనలేకపోతున్నాను. ఏ కొడుకైనా మన కొడుకు కాకుండా పోతాడా చెప్పండి అని శారదాప్రసాదులు మాట్లాడుకుంటూ ఉంటారు. 8వ నెల గర్భంతో ఉన్న కోడలు అనామిక తన బెడ్రూంలో 6 ఏళ్ల కూతురు భవ్యతో మాట్లాడుతూ ఉంటుంది. భవ్య, ఇప్పుడే చెప్పు, ఇక్కడ నాతో పడుకుంటావా, అక్కడ నానమ్మ తాతయ్య వాళ్ళతో పడుకుంటావా? నేను నానమ్మ తాతయ్యలతోనే పడుకుంటాను మమ్మీ, నన్ను అక్కడికి తాతయ్య వాళ్ళ రూమ్ దగ్గరికి తీసుకొని వెళ్ళు. ఈ మాట తాతయ్య అడిగినప్పుడు చెప్తే అప్పుడే తనతో పాటు తీసుకెళ్లేవాడు కదా. అప్పుడు నాకు నీ దగ్గర పడుకోవాలనిపించింది, అందుకే అలాగన్నాను. ఇప్పుడేమో తాతయ్య వాళ్ళ దగ్గరగా పడుకోవాలనిపిస్తోంది, ఇప్పుడు ఇలా అంటున్నాను. నీతో వేగలేకపోతున్నానే పద అని చెప్పి కూతురు భవ్యం తీసుకుని తన గదిలో నుంచి అత్తమామల గది దగ్గరికి వస్తుంది. అప్పుడు అనామికకి గదిలో మాట్లాడుకుంటున్న శారదాప్రసాదుల మాటలు వినిపిస్తూ ఉంటాయి. మనం పెద్దోళ్ళం, బాగా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. మన వాడు ప్రేమించిన అమ్మాయితోటే జీవితం అనుకుంటున్నాడు కాబట్టి ఆ అమ్మాయిని మనం కోడలుగా ఒప్పుకోవాలి, మనకిక వేరొక మార్గం లేదు అని మాట్లాడుకుంటూ ఉండగానే గర్భవతి అనామిక మాటలు విని ఆశ్చర్యపోతుంది, కన్నీళ్లు పెట్టుకుంటుంది. శారద వాళ్ళు మాట్లాడుతున్నది తరుణ్ పెళ్లి గురించని అనామిక తెలీదు. తను మాత్రం తన భర్త రమేష్కి 2వ పెళ్లి చెయ్యాలని చూస్తున్నారని అపార్థం చేసుకుంటుంది. నాకు అదే అనిపిస్తుందండి, ఇష్టం లేని పెళ్లి చేసుకుని ఆడు మాత్రం ఏం బాగుంటాడు చెప్పండి. ఈ విషయం మన గర్భవతి కొడలు అనామిక కూడా చెప్పాలి శారదా. ఇది మరీ బాగుందండి, మన కొడుకు పెళ్లి గురించి మన కోడలతోటి చెప్పకుండా ఉంటావా? కోడలు చూస్తుండగానే తాలి కట్టెత్తాను. వారెవ్వా శారదా, ఆ సీను చూడ్డానికి భలేగా ఉంటుందిలే అని శారదాప్రసాదులు మాట్లాడుకుంటూ ఉండగా ఆ గది గుమ్మం దగ్గర నిలబడిన భవ్య తలుపు మీద కొడుతుంది. తాతయ్య, నానమ్మ, తలుపు తీయండి, నేను వచ్చాను అని గట్టిగా చెప్పగానే అనామిక కన్నీళ్లు తుడుచుకుంటుంది. ప్రసాద్ వచ్చి తలుపు తీస్తాడు. మనవరాలు భవ్య, గర్భవతి కోడలు అనామిక ఎదురుగా కనిపిస్తారు. అయ్యో కోళ్ళా, నువ్వింకా పడుకోలేదా? వెళ్ళు కోళ్ళా, వెళ్ళి పడుకో అమ్మా, భవ్యని మేం చూసుకుంటాంలే, నువ్వెళ్ళు అని చెప్పి భవ్యని ఆ గదిలోకి తీసుకుంటాడు ప్రసాద్. సరే మామయ్య. అలా అనామిక బాధగా అక్కడ్నుంచి వెళ్ళిపోతుంది. శారదా ప్రసాదుల మధ్య మనవరాలు భవ్య పడుకుంటుంది. ఇక మరుసటి రోజు ఉదయానే అత్తాకోడళ్ళిద్దరూ నిద్రలేచి ఒకేసారి బయటకొస్తారు. ఎంత చల్లో నువ్వెందుకు లేచావే, పడుకోమని చెప్పాను కదా. ఎంత పడుకున్నా నిద్ర పట్టడం లేదత్తయ్య. యావైంది కోడలా, ఒంట్లో సరిగా లేదా అని శారద అడిగిన దానికి సమాధానం చెప్పకుండా లోపల ఇలా అనుకుంటుంది అనామిక. మనసు బాగోలేదత్తయ్య, రాత్రి మీరు మావయ్య మీ కొడుక్కి మళ్ళీ పెళ్లి చేయాలని మాట్లాడుకున్నప్పుడు నేను విన్నాను కదా, అప్పటినుంచి నిద్ర పట్టడం లేదు, నాలో సునామీ దాక్కొని ఉంది, ప్రళయం దాక్కొని ఉంది అని అనుకుంటూ శారద వైపే చూస్తూ ఉంటుంది. ఏవైందే, నేను అడిగిన దానికి సమాధానం చెప్పకుండా అలా బిత్తర చూపులు చూస్తున్నావు? ఏమీ లేదత్తయ్య, ఎల్లు ఎల్లు పడుకోపో, నేను ఈ పనులన్నీ నేను చూసుకుంటానులే, నువ్వెళ్ళు. నేనిప్పుడు బాగానే ఉన్నానత్తయ్య, నేను ఈ పనులు చేసుకుంటాను, మీరే వెళ్ళి పడుకోండి. 8వ నెల కడుపేసుకొని ఇలాంటి పనులు చేయడానికి నీకు ఇబ్బందిగా ఉంటుంది కోడలా, నువ్వెళ్ళి పడుకో. నాకు ఇబ్బంది ఉంటుందని కొడుకు ప్రేమించిన అమ్మాయిని కోడలుగా తెచ్చుకోవాలని అనుకుంటున్నారా అత్తయ్య? ఓహో, మా మాటలన్నావా? అవునే, వాడు ప్రేమించాడు, ఇష్టపడ్డాడు, ఆ అమ్మాయిని మర్చిపోలేకపోతున్నాడు, ఆ అమ్మాయితోనే ఆడపిల్లి చేసేయాలనుకుంటున్నాం అని శారద తరుణ్ గురించి అనుకుంటున్న విషయం అనుకుని చెప్తుంది.
కాని అనామిక మాత్రం అపార్థం చేసుకుని రమేష్ గురించే అనుకుంటుంది. ఏవీ మాట్లాడకుండా కన్నీళ్లు పెట్టుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక శారద ఇంటి ముందు ముగ్గేస్తుంది. ఉదయం 10 గంటల సమయం. సోఫాలో శారదా, ప్రసాదు, పంతులు గారు కూర్చుని ఉంటారు. అనో, ఎల్లి అబ్బాయిని పిలుచుకోనరా, జాతకాలు చూడ్డానికి పంతులు గారు వచ్చారని చెప్పు. ఎవరి జాతకం అత్తయ్యా? అదంతా నీకెందుకే, బాబుకు చెప్పు. అన్ని విషయాలు కొడుకు అర్థం అవుతాయి కాని ఎల్లు, ఎల్లి రమేష్ని తీసుకునిరా. అలాగే అత్తయ్య అని చెప్పి అనామిక బాధపడుతూ బెడ్రూంలోకి వస్తుంది. రమేష్ డైనింగ్ టేబుల్ దగ్గర నిలబడి రెడీ అవుతూ ఉంటాడు. రమేష్ని చూసిన అనామిక, ఎక్కడికండి అంతలా రెడీ అవుతున్నారు? అమ్మా, ఏదో ఊరికెళ్ళే పనుందని చెప్పింది, అందుకే రెడీ అయ్యాను అనామిక. ఏ ఊరుకో నిజంగా మీకు తెలీదా? తెలిస్తే నీకు చెప్పకుండా ఉంటానా చెప్పు. సర్లేండి, జాతకాలు చూడ్డానికి పంతులు గారు వచ్చారంట, అత్తయ్య మిమ్మల్ని పిలుస్తున్నారు అని చెప్పగానే రమేష్ సంతోషపడుతూ, ఓహో పంతులు గారు అప్పుడే వచ్చేసారా, సరే అనామిక నేను వెళ్తానులే అని చెప్పి సంతోషంగా గది నుంచి హాల్లోకి వస్తాడు. సోఫాలో కూర్చుంటాడు. అనామిక అక్కడికి వస్తుంది. పంతులు గారు జాతకాలు చూస్తూ ఉంటారు. అనామిక, నువ్వెళ్ళి విశ్రాంతి తీసుకో, లేచినప్పటి నుంచి ఏదో ఒక పని చేస్తానే ఉన్నావు కదా అని చెప్పగానే అనామిక తనలో తాను, ఓహో నేనిక్కడుండి వీళ్ళు మాట్లాడుకునే మాటలు వినకూడదు అని అనుకుని మౌనంగా అక్కడి నుంచి తన రూంలోకి వెళ్తుంది. గుమ్మం దగ్గర నిలబడి సోఫా వైపు చూస్తూ ఉంటుంది. వాళ్ళు మాట్లాడుకునే మాటలు కొంచెం కొంచెంగా వినబడుతూ ఉంటాయి. అమ్మా, అమ్మాయి అబ్బాయి జాతకం చూస్తే చాలా బాగున్నాయి, ఎలాంటి సందేహం లేకుండా వీళ్ళిద్దరికీ బ్రహ్మాండంగా పెళ్లి చేసేయచ్చు అని చెప్పగానే శారదా, ప్రసాదు, రమేష్ ముగ్గురూ సంతోషపడతారు. అయితే ఇంక ఆలస్యం ఎందుకు పంతులు గారు, ఆ మంచి ముహూర్తం ఏదో మీరే పెట్టండి, మీ చేతుల మీదుగానే పెళ్లి కూడా జరిపించేద్దాం. అవును పంతులు గారు, అలాగే చేద్దాం. తప్పకుండా ప్రసాద్ గారు, ఇప్పుడే చూసి మంచి ముహూర్తం పెడతాను మరి అని చెప్పి ముహూర్తం కోసం ఏవేవో లెక్కలు వేస్తూ ఉంటారు పంతులు గారు. ఈ మాటలన్నీ విని అనామిక భరించలేకపోతుంది. బాధగా కన్నీళ్లు పెట్టుకుంటూ బెడ్ మీద కూర్చుంటుంది. ఎలాగో పెళ్లి ముహూర్తం పెట్టుకుంటున్నారు, వాళ్ళకి వాళ్ళు నన్ను బయటికి పంపించకుండా నాకు నేనే నా కూతురు భవ్యని తీసుకొని ఇంట్లో నుంచి వెళ్ళిపోతాను. అప్పుడు అత్తయ్య వాళ్ళు తన కొడుకు రమేష్కు బ్రహ్మాండంగా పెళ్లి చేస్తారు అని గట్టిగా నిర్ణయం తీసుకుంటుంది అనామిక. ఆ రోజు సాయంత్రమే 5 గంటలు అవుతూ ఉండగా స్కూల్ నుంచి భవ్యం తీసుకుని ఇంటికి వెళ్లకుండా సరాసరి రైల్వే స్టేషన్ దగ్గరికి వస్తుంది అనామిక. ప్లాట్ఫామ్ మీదున్న సిమెంట్ బెంచ్ మీద కూర్చుని ఉంటారు. అనామిక ఏడుస్తూ ఉంటుంది. అమ్మా, మనం ఇంటికి వెళ్లకుండా ఇక్కడికి ఎందుకు వచ్చామమ్మా? మనం వేరే ఊరికి వెళ్తున్నాం తల్లి. ఎందుకమ్మా? ఆ విషయాలన్నీ నిన్నుకు తర్వాత చెప్తానులే భవ్య అని భవ్య అడుగుతున్న ప్రశ్నలకి ఓదార్పుగా సమాధానం చెప్తూ భవ్యతో అక్కడే కూర్చొని ఉంటుంది. పూర్తిగా చీకటి పడింది. చలికాలం, సన్నగా మంచు పడుతూ ఉంది. ప్లాట్ఫామ్ మీద ఒక ఎర్రబుగ్గ వెలుగుతూ ఉంటుంది. భవ్య వణుకుతూ అనామిక కొంగు కప్పుకుంటుంది. అనామిక కూడా సన్నగా వణుకుతూ ఉంటుంది. ఇక మరోవైపు శారద కంగారు పడుతూ ఒక లెటర్ తీసుకుని హాల్లోకొచ్చి రమేష్కిస్తుంది. రమేష్ ఆ లెటర్ చదువుతాడు. మీరు మరొక పెళ్లి చేసుకుంటున్నారని అర్థమైంది. మీ పెళ్లికి నేను నా కూతురు అడ్డుగా ఉండకూడదని వెళ్ళిపోతున్నాం. ఇదేంటమ్మా, అనామిక పెళ్లి నాకని అపార్థం చేసుకుంది, పెళ్లి తరుణ్ కని మీరు చెప్పలేదా? చెప్పాలని అనుకునేలోపు కోడలు ఈ పని చేసింది బాబు. పదండి పదండి, తలో దిక్కుకెళ్దాం, ఎల్లి కోడలిని మనవరాలని ఎదుగుదాం, పదండి పదండి అని చెప్పి శారద రైల్వే స్టేషన్ దగ్గరికి వస్తుంది. ప్రసాదు బస్టాండ్ దగ్గరికి వెళ్తాడు. రమేష్ వీధులన్నీ చూస్తూ తిరుగుతూ ఉంటాడు. రైల్వే స్టేషన్కు వచ్చిన శారదని భవ్య చూస్తుంది. నానమ్మ అని గట్టిగా పిలుస్తుంది. ఆ పిలుపు విని శారద చూస్తుంది. భవ్య తన వైపు పరుగులు తీస్తూ ఉంటుంది. శారద సంతోషంగా గబగబా నడుచుకుంటూ వస్తుంది. భవ్యనెత్తుకుని ముద్దు పెడుతుంది శారద. అనామిక దగ్గరికి వస్తుంది. అనామికకి నిజం చెప్పి ఇంటికి తీసుకొస్తుంది శారద. ఇంటి దగ్గర తరుణ్ వైశాలిని చూస్తుంది. ఆ తర్వాత రమేష్కి ప్రసాద్కి ఫోన్ చేసి ఇంటికి రమ్మని చెప్తుంది. ఇద్దరూ ఇంటికి వస్తారు. తరుణ్ వైశాలిని చూపిస్తూ, అనామిక ఇప్పుడు మన ఇంట్లో మాట్లాడుకుంటుంది వీళ్ళిద్దరి పెళ్లి గురించి, అంతేగాని నా పెళ్లి గురించి కాదు. నాకత్తయ్య అన్ని విషయాలు చెప్పారండి, నేనే
అందర్నీ అపార్థం చేసుకున్నాను, అందరూ నన్ను మన్నించండి అని చెప్పగానే ఇంట్లో వాళ్ళందరూ రిలాక్స్ అవుతారు. ఒక మంచి రోజున తరుణ్కి వైశాలికి ఘనంగా పెళ్లి జరిపిస్తారు శారదా ప్రసాద్. ఆ పెళ్లిలో అనామిక రమేషు చాలా సంతోషంగా గడుపుతారు. ఈ విధంగా శారదా ప్రసాద్ల కుటుంబం ఆనందంగా జీవిస్తూ ఉంటుంది. ఇది వాల్టి కథ. మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం. నమస్తే. ఇంటర్వ్యూ సెలెక్ట్ అయిన ఆనందంతో సుహాసిని స్కూటీ మీద ఇంటికి వెళ్తుండగా రోడ్డు మీద ఒక చోట నిలబడి లిఫ్ట్ అడుగుతున్న తన ఫ్రెండు అమృత కనపడింది. వేగంగా స్కూటీని తీసుకొచ్చి అమృత ముందు ఆపుతుంది. అమృత సుహాసిని చూసి గుర్తుపడుతుంది. ఏయ్ సుహా, వాట్ ఇస్ సడన్ సర్ప్రైజ్? జాబ్ వచ్చిన హ్యాపీనెస్ ఇంటికి వెళ్తుంటే నువ్వు రోడ్డు మీద నిలబడి లిఫ్ట్ అడగడం కనపడింది. అందుకే స్కూటీని నీ దగ్గరికి తీసుకొచ్చాను. చాలా థ్యాంక్స్ సుహాసిని, కానీ నేను నీతో పాటు రాలేను. అదేమిటే, లిఫ్ట్ అడుగుతున్నావు కదా, నేను ఇస్తానని నీ దగ్గరికి వస్తే నువ్వు రానంటావేంటి? నాతో పాటు మా చిన్నన్నయ్య విక్రమ్ కూడా ఉన్నాడు గనుక అని చెప్పగాని విక్రమ్ అప్పుడే వాళ్ళ దగ్గరికి వస్తాడు. సుహాసిని విక్రమ్ని చూస్తుంది. విక్రమ్ అందగాడు, చూడ్డానికి బాగున్నాడు. విక్రమ్ కూడా సుహాసిని చూస్తాడు. విక్రమ్ తనలో తాను, ఇదేంటి ఈ అమ్మాయి ఇంత అందంగా ఉంది, చూపు పక్కకు కూడా తిప్పుకోలేకపోతున్నాను అని అనుకుంటూ సుహాసిని అలా చూస్తూ ఉంటాడు. అమృత ఇది గమనిస్తుంది. అన్నయ్య తను నా ఫ్రెండ్ సుహాసిని, ఇద్దరం కాలేజీలో కలిసి చదువుకున్నాం. రోడ్డు మీద నిలబడి ఉండడం చూసి నాకు లిఫ్ట్ ఇవ్వడానికి వచ్చింది అని చెప్పగాని విక్రమ్ ఆలస్యం చేయకుండా, హాయ్ దిస్ ఈజ్ విక్రమ్. హలో, నేను సుహాసిని అని చెప్పి షేక్ హ్యాండ్ ఇస్తుంది. ఒకరిని ఒకరు అలా చూసుకుంటూ చేతుల్ని ఊపుకుంటూ ఉంటారు. ఇంటి గుమ్మం దగ్గర గులాబీ పువ్వు పట్టుకుని అనామిక నిలబడి పదే పదే వీధి వైపు చూస్తూ ఉంటుంది. ఇంటర్వ్యూకి వెళ్ళినాక ఇంకా రాలేదేమిటి? అక్కొచ్చి గుడ్ న్యూస్ చెప్తుందని ఈ పువ్వు ఇవ్వాలని నేను అప్పటి నుంచి చూస్తున్నాను. అక్క మాత్రం వస్తున్నట్టు కనిపించడం లేదు అని అనామిక అనుకుంటూ ఉండగా బయట నుంచి తల్లి మాలతి వచ్చింది. అనామిక, నేను చెప్పిన పనులన్నీ చేశావా, లేదంటే ఇలాగే గులాబీ పువ్వు పట్టుకుని గుమ్మం దగ్గర నిలబడ్డావా? అమ్మా, నువ్వు చెప్పిన పనులన్నీ చేశాను. వెళ్ళు, ఇంట్లోకి వెళ్ళి సేమే చేసి రెడీగా పెట్టు. అక్క రాగానే గుడ్ న్యూస్ చెప్తుంది. ముందుగా అక్క రానివ్వవే, ఆ తర్వాత సేమియా చేస్తాను అని చెప్పి మాలతి లోపలికి వెళ్ళింది. అనామిక మాత్రం గుమ్మం దగ్గరే నిలబడి తన అక్క సుహాసిని కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. రోడ్డు మీద చేతురూపుకుంటున్న సుహాసిని విక్రమ్లని అమృత అలాగే చూస్తుంది. అన్నయ్య, ఇద్దరూ చెరొక చేత్తో ఉండడం అంత బాగుండదు. ఎవ్వరూ పెళ్లి చేసుకోరు, అప్పుడు మళ్ళీ మీ ఇద్దరే పెళ్లి చేసుకోవాల్సి వస్తుంది అని చెప్పగానే ఇద్దరూ చేతుల్ని వదిలిపెట్టేస్తారు. సుహాసిని సిగ్గుపడుతూ విక్రమ్ వైపు చూస్తుంది. విక్రమ్ కూడా నవ్వుతూ సుహాసిని చూస్తూ ఉంటాడు. అమృతకి మాత్రం కోపం వచ్చింది. సుహా, ఇక నువ్వు బయలుదేరవే, లిఫ్ట్ ఇస్తాను రావే. పదచెల్లి వెళ్దాం, తను లిఫ్ట్ ఇస్తానని చెప్తుంది కదా. అన్నయ్య, తను లిఫ్ట్ ఇస్తానని చెప్పింది నాకు, మన ఇద్దరికీ కాదు. ఆటో చూడు, ఆటోలో వెళ్ళిపోదాం. మన ఇద్దరం అప్పటి నుంచి ఒక ఆటో కోసం చూస్తున్నాం కదా, ఒక్క ఆటో కూడా ఇటువైపు రావటం లేదని నీకు తెలుసు కదా. పోనీలే, నువ్వైనా వెళ్ళు, నేను ఎలాగోలా ఇంటికి వస్తానులే. అమృత, మీ అన్నయ్య చెప్పినట్టుగా నువ్వు నాతో పాటు వచ్చే, మీ ఇంటి దగ్గర నేను దింపేసి వెళ్ళిపోతాను. ఇక మీ అన్నయ్య ఎలాగోలా వస్తారులే అని చెప్పగానే అమృత సుహాసిని స్కూటీ ఎక్కుతుంది. ఇద్దరూ స్కూటీ మీద మాట్లాడుకుంటూ వెళ్ళిపోతారు. ఇలా రోజులు గడుస్తూ ఉంటాయి. ఒకరోజున విక్రమ్ సుహాసిని ఇద్దరూ కాఫీ డేలో కూర్చుని ఉంటారు. విక్రమ్, మన పెళ్ళెప్పుడు? మా అన్నయ్య రమేష్కి పెళ్ళైనప్పుడు సుహా. నీకు అన్నయ్య కూడా ఉన్నాడా? మరి ఎప్పుడు చెప్పలేదే. ఆ సందర్భం రాలేదులే, అందుకే చెప్పలేదు. ఇప్పుడొచ్చింది చెప్తున్నాను. మన లవ్ గురించి మా ఇంట్లో చెప్పేశాను సుహా. ఏమన్నారు విక్రమ్? ఒప్పుకున్నారు సుహా, కాకపోతే అన్నయ్య పెళ్లి కాకుండా తమ్ముడు పెళ్లి చేసుకోవటం బాగుండదుగా, అందుకే అన్నయ్యకి పెళ్లి కాగానే మన పెళ్లి చేస్తామని చెప్పారు. మరి బావగారికి సంబంధాలు చూస్తున్నారా? ఇప్పుడు కాదు సుహా, ఎప్పటినుంచో చూస్తున్నావు. పెద్దగా చదువుకోలేదని, మంచి జాబ్ చేయటం లేదని, ఏ అమ్మాయి ఇష్టపడడం లేదు మా అన్నయ్యని.
పెళ్లి చేసుకోవటం లేదు, అందుకే ఇంత లేట్ అవుతుంది అని చెప్పగానే సుహాసిని ఆలోచనలో పడింది. సరిగ్గా అదే సమయంలో పెరట్లో దిగులుగా కూర్చున్న భర్త సురేందర్ దగ్గరికి మాలతి వచ్చింది. ఎందుకండి అలా దిగాలుగా కూర్చున్నారు? అనామిక గురించి మాలతి, చిన్నది జాబ్ చేస్తూ 100,000 రూపాయలు సంపాదిస్తుంది, పైగా తన భర్తని తనే చూసుకుంది, పెళ్లి చెయ్యండి అని మనకి చెప్పింది. మనం మన పెద్దరికాన్ని కాపాడుకోవాలంటే ముందు పెద్ద కూతురు అనామికకి పెళ్లి చెయ్యాలి, ఆ తర్వాత చిన్నది సుహాకి చెయ్యాలి. ఎన్నో సంబంధాలు చూస్తున్నాం, కానీ చదువు సంపాదన లేని అనామికని చేసుకోవడానికి ఎవరూ ముందుకు రావడం లేదు. ఇందులో మన తప్పు లేదు కదండి అని వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉండగా పెరటి వైపున్న గుమ్మం దగ్గర నిలబడి వాళ్ళిద్దరి మాటలు వింటూ అనామిక బాధపడుతూ కన్నీళ్లు పెట్టుకుంటుంది. ఇక కాఫీ డేలో ఉన్న విక్రమ్ మాత్రం సంతోషపడుతూ, వారివ్వా సుహా, నీ ఐడియా మాత్రం అదిరింది, నువ్వు మీ ఇంట్లో చెప్పు, నేను మా ఇంట్లో చెప్తాను, మీ అక్కకి మా అన్నకి పెళ్లి చేస్తే మనం హాయిగా పెళ్లి చేసుకోవచ్చు అని వాళ్ళిద్దరూ మాట్లాడుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతారు. సుహాసిని తన తల్లిదండ్రులతో రమేష్ గురించి చెప్తుంది. విక్రమ్ కూడా తన తల్లిదండ్రులు శారదా ప్రసాదులతో అనామిక గురించి చెప్తాడు. అటు అనామిక వాళ్ళు ఇటు శారదా వాళ్ళు ఎంతో సంతోషపడి ఒక మంచి రోజున ముహూర్తాలు పెట్టి రమేష్కి అనామికకి విక్రమ్కి సుహాసినీలకు పెళ్లి చేస్తారు. ఒక ఇంటికి చెందిన అక్కా చెల్లెళ్ళు అత్తగారింట్లో ఇప్పుడు తోడికోడళ్ళయ్యారు, అలాగే రిచ్ అండ్ పూర్ కోడళ్ళయ్యారు. ఒకరోజున తన ఇద్దరి కోడళ్ళని హాల్లోకి పిలుస్తుంది అత్తగారు శారద. చిన్న కోళ్ళ సుహాసిని, నువ్వు నెలకి 100,000 రూపాయల జీతం సంపాదిస్తున్నావు గనక నువ్వు ఇంట్లో పని చెయ్యాల్సిన అవసరం లేదు, నీకు ఏం కావాలంటే అవన్నీ నీ కాళ్ళ దగ్గరకు వస్తాయి. అలాగే ఆంటీ, మీరెలా చెప్తే నేను అలాగే నడుచుకుంటాను. ఇక పెద్ద కోళ్ళ అనామిక, నువ్వు చదువుకోలేదు, నీకు సంపాదన లేదు కాబట్టి ఇంటి పని వంట పని చెయ్యాలి, దాంతో సుహాసినికి ఏ కష్టం రాకుండా చూసుకోవాలి, తను ఏమడిగితే నువ్వది చేసి పెట్టాలి, గుర్తుపెట్టుకో, ఏదైనా గనక తేడా జరిగిందంటే అని శారద చెబుతుంటేనే అనామికకి భయం పట్టుకుంటుంది. భయం భయంగానే అత్తగారు శారద వైపు చూస్తూ ఉంటుంది. అత్తయ్య, నాకిప్పుడైతే జ్యూస్ కావాలి. సరే కోళ్ళ, నువ్వెళ్ళు, నేను అనామికతో నీకు కావలసిన జ్యూస్ పంపిస్తాను అని చెప్పగానే సుహాసిని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. విన్నావు కదా అనామిక, ఎల్లు, ఎల్లి జ్యూస్ తయారు చేసుకుని చిన్న కోళ్ళకి తీసుకెళ్ళు. అలాగే అత్తయ్య అని అనామిక అక్కడి నుంచి కిచెన్లోకి వెళ్తుంది. జ్యూస్ తయారు చేస్తుంది, సుహాసిని కోసం తీసుకెళ్తుంది. అక్కడ శారద సుహాసిని ఇద్దరూ బెడ్ మీద కూర్చొని మాట్లాడుకుంటూ నవ్వుకుంటూ ఉంటారు. అనామిక దగ్గర నుంచి శారద జ్యూస్ తీసుకొని సుహాసినికి తాగిస్తుంది. అది చూసి అనామిక బాధపడుతూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. రోజులు గడుస్తున్న కొద్దీ అనామిక ఆ ఇంటికి పెద్ద కోడలు అనే విషయం మరిచిపోయి ఆ ఇంట్లో వాళ్లంతా తననొక పని మనిషిలా చూస్తూ ఉంటారు. అందరూ అన్ని పనులు అనామికకే చెబుతూ ఉంటారు. అయినా సరే అనామిక మాత్రం ఏమాత్రం విసుగు చెందకుండా ఎవ్వరూ ఆ ఇంట్లో ఏ పని చెప్పినా ఆ పనిని చేస్తూ ఉంటుంది, అందరి అవసరాలు తీరుస్తూ ఉంటుంది. ఇంతలోనే చలికాలం రానే వస్తుంది. దాంతోపాటు సుహాసిని అనామిక ఇద్దరూ ఒకేసారి గర్భవతులయ్యారు. ఇద్దరికీ నెలలు నిండుతూ ఉంటాయి. అనామిక, చలికాలం కదా, నెలలు నిండుతున్నాయి కదా అని పని సరిగ్గా చేయలేకపోతే తిండి బెట్టను, నీళ్ళివ్వను, జాగ్రత్తగా ఒళ్ళు దగ్గర పెట్టుకుని పనిచేయి. అలాగే అత్తయ్య, సుహాసిని నీకేం తినాలనిపిస్తుందో చెప్పు, వాటిని తీసుకొస్తాను. బయట నుండి తీసుకురావడం ఎందుకంటే ఇంట్లో అనామిక ఉంది కదా చేయడానికి. అవును కదా, నేను మర్చిపోయాను, నీకేమేం కావాలో చెప్పు సుహా, అనామిక అన్నీ తయారు చేస్తుందే. నాకు కట్టెల పొయ్యి మీద చేసిన బిర్యానీ, అక్కడ కాల్చిన లెగ్ పీసులని తినాలని ఉంది అత్తయ్య. ఎల్లి అనామిక, ఎల్లి సుహా చెప్పిన జై. అత్తయ్య, బయట చాలా చలిగా ఉంది, ఇప్పుడు షాప్కెళ్ళి చికెన్ తీసుకురావాలన్నా, కట్టెలు పోయి చెయ్యాలన్నా, అవి కాల్చాలన్నా చలికి బాగా ఇబ్బంది అవుతుంది అత్తయ్య. చలి గిలి అని సాకు చెప్పమాకోళ్ళ, సుహాసినికి ఇష్టమైనవన్నీ చేసి పెట్టాల్సిన బాధ్యత
నీ మీద ఉంది అంతే అని చెప్పగానే గర్భవతి అనామిక చలిలో పడుతున్న మంచులోనే వణుకుతూ ఒక సంచి తీసుకుని చికెన్ షాప్కి వెళ్తుంది. కోడిని తీసుకుని అతి కష్టం మీద ఇంటికి వస్తుంది. ఇంటి దగ్గర ఆ చలిలోనే కట్టెల పొయ్యిని ఏర్పాటు చేసి చికెన్ బిర్యానీ చేస్తుంది. చలికి వణుకుతూ వాటిని తీసుకొని ఇంట్లో తన బెడ్రూంలో హాయిగా కూర్చున్న సుహాసిని దగ్గరికి వెళ్తుంది. అత్తగారు శారద అనామిక చేసుకొచ్చిన వాటిని తినిపిస్తూ ఉంటుంది. అనామిక మాత్రం బాధపడుతూ తడిబట్ట పెడుతూ ఉంటుంది ఆ ఇంట్లో. శారదా సుహాసిని ఇద్దరూ నవ్వుకుంటూ అనామికని ఏడిపిస్తూ ఉంటారు. ఈ విధంగా గర్భవతి అనామికని ఆ ఇంట్లో ఇబ్బందులు పెడుతూ ఉంటారు. ఇది వాళ్ళ కథ. మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం. నమస్తే.